Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో మామ అల్లుళ్ల ఎంట్రీ ఎప్పుడు? తిరుపతి ఉప ఎన్నికలను చావోరేవో అన్నట్లుగా భావిస్తున్న టీడీపీ అక్కడ సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీ పెద్దలంతా అక్కడే తిష్ట వేశారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలను 10 క్లస్టర్లుగా విడదీసి ఒక్కొక్క క్లస్టర్కు ఒక సీనియర్ నేత, ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాధ్యత అప్పగించారు. ఇటీవల పార్టీకి వ్యూహకర్తగా నియమించిన ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ వ్యూహాల మేరకు తిరుపతి ఉప ఎన్నికల కోసం చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీ తిరుపతి ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలన్నింటినీ ఇక్కడ అమలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో దాదాపు 232,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పనబాక లక్ష్మిని అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిగా ప్రకటించడం మొదలుకొని గత జనవరిలోనే తిరుపతిలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది కూడా. ఆ తర్వాత అందరికన్నా ముందుగానే పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు తిరుపతిగా మారింది. అయితే టీడీపీ ఎంత హడావిడి చేస్తున్నా పార్టీ భావి నాయకుడు లోకేష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తిరుపతిలో అంత హడావిడి జరుగుతున్నా లోకేష్ హైదరాబాద్కే పరిమితం అవడంపై చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో లోకేష్ చివరి వారం రోజులు తిరుపతిలో హడావిడి చేస్తారని పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. ఆయనతో పాటు బాలకృష్ణ కూడా చివరి రోజుల్లోనే ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. గత ఎన్నికలలో భారీ మెజారిటీ సొంతం చేసుకున్న వైసీపీ ఈ ఎన్నికలలో దానిని మించి రికార్డు మెజారిటీ సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికలలో కనీసం 2వ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ కూడా నియోజకవర్గంలో హడావిడి మొదలుపెట్టింది. తమ స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణ్ను ప్రచారానికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి రత్నప్రభ, రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు ఇప్పటికే పవన్ను కలిసి వచ్చారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీలో ఎంతమంది నేతలు ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ బాలకృష్ణ కోసం నియోజకవర్గ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా ప్రచారానికి వస్తే కార్యకర్తల్లో జోష్ వస్తుందని భావిస్తున్నారు. తొలుత చంద్రబాబు, లోకేష్ ఈ ఎన్నికలలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావించినప్పటికీ బీజేపీ పవన్ కళ్యాణ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్లను కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తుండడంతో చంద్రబాబు, లోకేష్తో పాటు బాలయ్య కూడా గ్రామాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చంద్రబాబు, బాలయ్య వేర్వేరుగా రోడ్ షోలు నిర్వహిస్తారని, తెలుగు యువత నాయకులతో కలిసి లోకేష్ భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలలో బాలకృష్ణ, లోకేష్ చేసిన ప్రచారంతో పార్టీకి ప్రయోజనం లేకుండా పోయింది. హిందూపురం మున్సిపల్ ప్రచారంలో బాలకృష్ణ అభిమానిపై చేసుకోవడం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. అదేవిధంగా లోకేష్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తడబాటుకు గురై చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ అందిపుచ్చుకుని ఓ రేంజ్లో ఆడుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో మామ అల్లుళ్ల ప్రచారం కోసం టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఉప ఎన్నికల ప్రచారంలోకి వారిద్దరూ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో, ప్రచారం ఎలా నిర్వహిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.